వెల్కమ్ టు చాలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరు? నేను చాలా బాగున్నాను. మీ అందరు ఎలా ఉన్నారు? సో నేను ఇవాళ మీకు పిల్లలకి ఫస్ట్ ముఖ్యంగా ఎంతో ఇష్టపడే గుండె పొంగనాలు చూపించబోతున్నాను. సో తప్పకుండా ఈ రెసిపీ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో గుండె పొంగనాలు చేద్దామా ఇప్పుడు? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. ఇది గోధుమ పిండి కూడా వీట్ కదా, హెల్త్కి చాలా మంచిది. అండ్ ఒక స్పూన్ దాదాపు నేను సాల్ట్ వేసుకున్నాను, అంటే అకార్డింగ్ టు అవర్ టేస్ట్ అనమాట సాల్ట్ అనేది. సో నేను సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకొని జస్ట్ అలా విష్కర్తో కలవబెడుతున్నాను అనమాట, అంతా పిండికి ఆ సాల్ట్ అంతా పట్టేసేటట్టు. ఇందులో గోధుమ పిండి ఎందుకు యూజ్ చేశానంటే గోధుమ పిండి వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారండి. సో అందుకని నేను గోధుమ పిండి యూజ్ చేశాను. హెల్త్ పరంగా కూడా గోధుమ పిండి చాలా మంచిది. అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను నేను, ఒక స్పూన్ దాదాపు వేసాను. ఇది ఆప్షనల్ అనమాట, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు ఆర్ అదర్వైజ్ లేకపోయినా పర్లేదు, బట్ నేను వేసుకున్నాను అనమాట రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేది. సో ఒక స్పూన్ వేసుకున్నాయి. జస్ట్ మామూలు మన దోశ పిండి బ్యాటర్లో వచ్చేలాగా వాటర్ యాడ్ చేసుకొని, నేను చూశారు కదా బ్యాటర్ ఎట్లా కన్సిస్టెన్సీ ఉందో అలాగా కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట. అందులో ఒక 2-3 స్పూన్స్ మిర్చి వేశాను. పిల్లలకి ఎంత సరిపడో అంత వేసుకోండి. అండ్ ఆనియన్స్ బాగా ఇష్టపడతారు, టేస్ట్ మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ 1 కప్ ఆనియన్స్ వేసుకున్నాను. అండ్ గ్రేటెడ్ క్యారెట్ అనమాట. సో ఇలాగా క్యారెట్ వేసుకోవచ్చు ఆర్ అదర్వైజ్ మీ పిల్లలు ఏమన్నా తినకపోతే కొన్ని లీవీ వెజిటబుల్స్ ఉంటాయి కదా, తోటకూర, పాలకూర, అలా వీటిల్లో ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట హెల్త్ వైజ్గా కూడా. అలాంటివి ఇలా యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట మన డిష్కి వచ్చేసేటప్పటికి. అండ్ హెల్త్ వైజ్గా కూడా మంచిగా ఉంటుంది, పిల్లలు హెల్తీగా కూడా ఉంటారనమాట. తక్కువ ఆయిల్తో వేసుకోవచ్చు అనమాట, ఇది మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా మన బ్యాటర్ రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తం మన దోశ పిండి కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలి. అండ్ ఒక పించ్ కొంచెం పసుపు కూడా వేయాలన్నమాట ఇందులో. అండ్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను లాస్ట్లో యాడ్ చేశాను, ఎందుకంటే చివరిలో అయితే బాగా కలుస్తుందని చెప్పి వేశాను. ఇది కూడా ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు ఆర్ అదర్వైజ్ వేసుకోకపోయినా పర్వాలేదు. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది. అండ్ ఇందులో ఫైనల్లీ కొత్తిమీర వేసుకుంటున్నాను. ఈ కొత్తిమీర బదులు నేను ఇందాక చెప్పినట్టు మీరు ఏ ఆకుకూర అయినా వేసుకోవచ్చు, ఏ క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ఇలా ఏదైనా ఫ్లేవర్ యాడ్ చేయొచ్చు. హెల్త్ వైజ్ చాలా మంచిది అండ్ పిల్లలకు కూడా చాలా హెల్తీగా గ్రో అవుతారనమాట. సో అందుకు నేను మీకు ఈ రెసిపీ చేసి చూపించబోతున్నాను. అండ్ ఆయిల్గా వేసుకోవచ్చు, ఇందులో ఘీ యూజ్ చేసుకోవచ్చు హెల్తీగా ఉండడానికి. సో ఆప్షనల్గా ఏదైనా తీసుకోవచ్చు. చూసారు కదా నేను బ్యాటర్ ఎలా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఈ గుంట పొంగనాలు చేసే ప్యాన్ అందరి ఇళ్లలో ఉంటుంది కామన్గా. సో బ్యాటర్ని అలా కలిపేసుకొని ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. పెట్టేసుకొని ఇప్పుడు ఈ గుంట పొంగనాలన్నింటినీ అన్నిట్లలో ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ నేను ఆయిల్ యూజ్ చేశాను, ఘీ హెల్తీగా ఉంటుంది కాబట్టి మనం ఘీ కూడా యూజ్ చేయొచ్చు. కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఘీ ఎక్కువగా ఫిల్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ ఆ హోల్స్లో కొంచెం ఎక్కువ అయినా కూడా ఎక్కువ కింద ఉడకదన్నమాట టర్న్ చేశాక. సో అందుకని కొంచెం హెల్తీ ఉండేలాగా వేసుకోండి. ఈ గుంట పొంగనాలు అనేది చాలా హెల్తీగా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులో గోధుమ పిండి కూడా నేను యూజ్ చేశాను. అండ్ ఇక్కడ ఆయిల్ బదులు ఇక్కడ మీరు ఘీ వాడచ్చు అనమాట ఆప్షనల్గా. ఆయిల్ ఆర్ అదర్వైజ్ చాలా కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఈ నార్మల్ ఆయిల్ బదులు. ఇక్కడ హెల్తీగా చాలా ఈజీ స్నాక్ అనమాట. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్గా కూడా దీన్ని పొద్దున్నే తీసుకోవచ్చు. ఇందులో మంచిగానే ఉన్నాయి కాబట్టి ఘీ అవన్నీ. సో ఇలా వేసేసి ఫ్లేమ్ తక్కువలో పెట్టి ఇలా దాన్ని మూత పెట్టేసేసి ఒక 2-3 మినిట్స్ ఉంచేసేస్తే చూసారు కదా ఎలా ఈజీగా టర్న్ అయిపోతున్నాయో. సో చాలా ఫాస్ట్గా ఎప్పుడన్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేట్ అయినప్పుడు, టిఫిన్ ఏదన్నా ఏం చేసుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు కూడా ఇలాంటివి ఈజీగా చేసేసుకోవచ్చు. గోధుమ పిండి అందరిలల్లో ఉంటుంది కదా, సో అలాగే ఈజీగా టేస్టీగా వేసుకోవచ్చు అనమాట స్నాక్గా. మంచి వెదర్ ఉన్నప్పుడు కూడా ఇలా ఈజీగా అయిపోతుంది అనమాట ఈ స్నాక్ అనేది. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా. అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ సో గుంట పొంగనాలు అయిపోయాయి. అండ్ కింద కూడా కొంచెం ఉడుకుతూ ఉంటుంది అనమాట, కింద కూడా టర్న్ చేస్తే. ఇప్పుడు మళ్ళీ పైన ఏ ఆయిల్ అవి కూడా వేయక్కర్లేదు, జస్ట్ మళ్ళీ లిడ్ పెట్టేస్తే ఒక 2-3 మినిట్స్ మన గుంట పొంగనాలు రెడీ అయిపోతాయి అనమాట. సో అండ్ ఫైనల్లీ గుంట పొంగనాలు రెడీ అయిపోతున్నాయి అనమాట. చూసారు కదా కొంచెం స్మోకీగా వచ్చినప్పుడు గుంట పొంగనాలు రెడీ అయిపోయాయి. గోధుమ పిండి కదా కింద అలాగే అనిపిస్తుంది, కాకపోతే కింద ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది ఉంటుంది. బట్ చాలామంది ఉడకలేదు అనుకుంటారు, కాదండి ఉడికాయి కింద కూడా.
బట్ ఆ స్మోకీ ఫ్లేవర్ రావడం వల్ల కింద కలర్ చేంజ్ అవ్వలేదు అంతే. సో మన గుంట పొంగనాలు ఇంత ఈజీగా చాలా తక్కువ టైంలోనే 10 to 15 మినిట్స్ పడుతుందండి, అంతే పెద్ద టైం కూడా పట్టదు ఈ గుంట పొంగనాలకి. సో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బా.